Excellent education study in USA assured scholarship. Contact 9881-9666. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతిగా ప్రసిద్ధి చెంది టీవీకే మూర్తి గారు. కలో వెంకట నాయక అంటుంటారు, కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ ఏడుకొండలవాడు. అయితే కలియుగంలో ఆ ఏడుకొండలవాడి లీలలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఆయన మాటల ద్వారా, ఆయన పుస్తకాల రూపంలో ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో భాషల్లో రాసి మనందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. అయితే గురుగారు, మనం అక్కడ తిరుపతికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి దర్శించుకునే విధానం కూడా రాంగు, వేరే విధానం ఉంది అని చెప్పి నేను కొంతమంది ద్వారా విన్నాను. నిజంగా దర్శించుకునే విధానం ఏ విధంగా ఉండాలి గురుగారు? అంటే విధానం రాంగ్ అని కాదు, ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అనమాట. ఏ విధంగా అని చెప్పేసి, యాక్చువల్గా మనం ఒకటి తల్లి ఏంటంటే, ఇప్పుడు మనం అనుకుంటాం తిరుపతి వెళ్తున్నాం, కొంతమంది నాతో చాలా గొప్పగా చెప్పుకుంటారు, మేము 40 సార్లు వెళ్ళామండి, మేము 60 సార్లు వెళ్ళామండి అని ఉంటారు. అసలు ఎప్పుడు అలా చెప్పుకోకూడదు. ఎందుకంటే నేను ఇటువంటి వాళ్ళలో కొంతమందిని చూశానమ్మా నేను. ఏంటి, వాళ్ళు ఒక 400-500 జన్మల్లో తిరుపతి వచ్చి దర్శించుకుందాం అనుకుంటే వాళ్ళ వల్ల కాలేదు. ఈ జన్మలోనే ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు. ఎంత అపురూపంగా ఉండాలి మనం అక్కడికి వెళ్ళినప్పుడు. అసలు అసలు ఇది ఏ క్షేత్రానికైనా కూడా ఆ క్షేత్రాల్లో ఉండే దేవత, ఆ క్షేత్ర పాలకుడు అంటాం. ప్రతి క్షేత్రానికి కూడా క్షేత్రంలో ఉండే దేవతతో పాటు ఒక క్షేత్ర పాలకుడు ఉంటాడు, క్షేత్రాన్ని రక్షించేవాడు అనమాట. ఓకే, వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరు పర్మిషన్ లేకపోతే మనం ఎంటర్ కానివ్వాలి. మనం అనుకుంటే ఏ ఎందుకు వెళ్ళాం, టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతాం కానీ, నేను ఎంతోమంది నేను చూస్తాను ఇన్ని సంవత్సరాలుగా, వెళదాం అనుకుంటూ ఎంత ఏంటి, పెద్ద పెద్ద అథారిటీలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా సాధ్యమైంది కాదు, ఏదో విధంగా సంవత్సరాలు అయిపోతుంది. సో అక్కడికి రావటం అందు ఇలా మనం వెళుతున్న వాళ్ళం ఏంటి, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అనమాట. ఓకే, మనం అనుకుంటున్న తేలిగ్గా పెడుతున్నాం కదా, అంత తేలిక కాదు అది. అక్కడ అడుగు పెట్టాలంటే ఒకటేమో వెంకటేశ్వర స్వామి వారి పిలుపు ఉండాలి, ఇంకోటి ఏమిటి, ఈ క్షేత్ర పాలకుడు, ఈ క్షేత్రానికి, తిరుమల క్షేత్రానికి పాలకుడు ఎవరో తెలుసా, శివుడు. మన వాళ్ళందరూ అంటారు అసలు శివకేశవులకి భేదం లేదంటే ఇది ఇక్కడే అనమాట. ఇంత క్షేత్రానికి పరమేశ్వరుడే క్షేత్రపాలకుడు, శివుడు దీనికి. సో వాళ్ళిద్దరు పర్మిషన్ కనుక మనకి లేకపోతే మనం అడుగుపెట్టలేము ఆ క్షేత్రంలోకి. సో అటువంటి క్షేత్రానికి మనం ఎప్పుడైతే వెళుతున్నామో దర్శనానికి, ఇంత అదృష్టంగా భావించి అక్కడ అట్లీస్ట్ ఆ కొండ మీద ఉన్నంత కాలమైనా మనం వేరే ఆలోచన రానియకుండా, ఏమి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పార్టీస్ గురించి మాట్లాడతారు, ఈ వ్యవహారిక విషయాలు ఇవన్నీ మాట్లాడు, నీకు ఉండే అక్కడ ఒక్కరోజు అంటే, మనం బతికే 60-70 సంవత్సరాల్లో ఒక్కరోజు అనేది ఎంత తక్కువ టైం తల్లి. ఆ టైంలో నా స్వామి దర్శనం అంతే. అండ్ ఆ కొండ ఏంటి, సామాన్యమైనది కాదు, ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది దేవతలు, ఎంతోమంది మహర్షులు నడిచిన ప్రదేశం. మనం అలపి నుంచి నడిచెక్కుతాము, ఆరిపోని కొండ మీద ఎక్కేసి, మామూలుగా బస్సులో వెళ్ళినా కొండ మీద ఎక్కాము అనుకుంటే మేము తిరుగుతుంటాం కదా, తిరుగుతుంటే తిరిగిన ప్రదేశం, సీ నేల భూమి అదే, ఇన్ని కోట్ల సంవత్సరాలు అవని భూమి అదే కదా. సో ఆ భూమికి ఉండే పవర్ అలా ఉంటుంది. ఏంటి, దేవతలు నడిచింది, ఒక అన్నమయ్య తెలుసు కదా మనకి, అన్నమయ్య నడిచింది, వీళ్ళందరూ మహాపురుషులు అంతా వెళ్ళి నడిచిన ప్రదేశం అది. సో ఆ ప్రదేశానికే చాలా పవర్ ఉంటుంది. సో ఇంత పవర్ ఉన్న ప్రదేశంలో మనం అడుగు, అందుకనే చూడండి మామూలుగా ఎంతో బద్ధకం చేసేవాళ్ళు కూడా అనుకోకుండా నడిచెక్కేస్తారు వాళ్ళు అందుకని. అండ్ పైన ఎక్కిన తర్వాత కూడా మనకి అన్ని గంటల క్యూలియంలోనే మనకి అసలు తెలియదు, బికాస్ ఆ ప్రదేశానికి ఉండే శక్తి అంత శక్తి అనమాట, అంత పవర్ ఉంటుంది. సో అటువంటి క్షేత్రంలో మనం ఉన్నప్పుడు ఏంటి, ఎప్పుడు ఆ భగవంతుడి దగ్గరికి వచ్చాము అదే ఆలోచనలోనే పెట్టుకోవాలి, వేరే ఆలోచనలు పెట్టుకోకుండా. అండ్ తిరుమలలో ఏంటంటే ఒక సాంప్రదాయం వస్తుంది, ఏమిటంటే మొట్టమొదట స్వామి పుష్కరంలో స్నానం చేయాలి. పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకుని, ఎదురుకుండా వరాహస్వామి ఆలయం ఉంటుంది, వరాహస్వామిని దర్శించుకుని తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. ఇది యాక్చువల్ సాంప్రదాయం అనమాట. ఈ మూడు ఇలా చేయాలి, ఇలా చేస్తే ఆ యాత్ర మనకి అక్కడితో సఫలీకృతం అయినట్టు. అలాగే కొండ మీద ఎంత పవర్ఫుల్, ఇప్పుడు నీకు అంతగా పుష్కరంలో స్నానం చేసేంత టైము ఓపిక లేదని కనీసం వెళ్ళి 4 నీళ్ళని చల్లుకోండి. ఎందుకంటే తల్లి ఆ పుష్కరంలో ప్రతి సంవత్సరం
ఒకరోజు ముక్కోటి తీర్థాలు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని తీర్థాలు, అన్ని నదులు, అన్ని సముద్రాలు అన్నీ కూడా ఒకరోజు వచ్చి ఆ పుష్కరంలో కలుస్తాయి మొత్తం అన్నమాట. ఎందుకు కలుస్తాయి తెలుసా? ఈ నదులు క్షేత్రాలు వీటిలన్నింటిలో ఎంతోమంది వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి వెళ్ళి స్నానాలు చేస్తారు కదా. సో ఈ పాపాలు అన్నిటి మలినం అయి ఉంటాయి నదుల్లో వీటిల్లో. ఈ మలినం తొలగడం కోసం అవన్నీ వచ్చి ఒక రోజున దీంట్లో కలుస్తాయి. ఒకరోజు అక్కడితో మళ్ళీ ప్యూర్ అవుతాయి. అంటే ఇన్ని కోట్ల తీర్థాలు అన్నీ నదులు సముద్రం అన్నీ వచ్చి దాంట్లో కలుస్తున్నాయంటే సముద్రాలు కానీ తీర్థాలు కానీ ఇంత పుణ్యప్రదమైన అన్నీ కలుస్తున్నాయి దాంట్లో. అంటే ఎంత పుణ్యప్రదం అసలు, ఎంత పవిత్రమైన పుష్కరం అన్నమాట. అందుకని పాతకాలంలో అందరూ పుష్కరంలో స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి హడావిడి స్పీడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. కనీసం మీకు ఏమాత్రం వీలున్నా పుష్కరంలో స్నానం చేసి చక్కగా అసలు సర్వ రోగాలను పోతాయి తల్లి. అంత పవిత్రమైన నీరు అన్నమాట. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే వైకుంఠంలో విరజానది అని ప్రవహిస్తూ ఉంటుంది. వైకుంఠంలో మాత్రమే, భూమి మీద ఉండదు. ఆ వైకుంఠంలో ఉండే విరజానది ఇక్కడ తిరుమలలో స్వామివారి పాదాల కింద ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహినిలాగా కొండల్లో. అది ఒక కాలంలో ఎట్లా ఉండేదంటే ఆ స్వామివారి పాదాల నుంచి ఇలాగ బయటికి వాటర్ వచ్చేది, గుళ్ళు అంతా స్ప్రింకిల్స్ లేదు పాదాలను బయటకు వచ్చేసేది వాటర్. అందుకని వాళ్ళ తర్వాత కాలంలో కొంచెం సీసం అది వేసి చేశారు, నీళ్ళు వచ్చేసేవి. సో కింద అంతర్వాహినిలాగా వైకుంఠంలో ఉండేది ఆ విరజానది. ఇది కూడా ఈ పుష్కరంలో కలిసి ఉంటుంది. సో ఎంతో పుణ్యపదం, అందుకని కనీసం నాలుగు నీళ్ళు చల్లుకున్న పుణ్యపదం. ఆ తర్వాత ఇంకా స్వామిని దర్శించుకునేటప్పుడు ప్రతి క్షణం మనం దర్శించుకుంటున్నప్పుడు ఆయనే తలుచుకుంటూ వెళ్ళండి, మీరు వెళ్ళేంత వరకు కూడా. బికాస్ ఆ చుట్టుపక్కల అంతా ఆయన ఉంటాడు. అట్లాగే మనకెన్నో సాధారణంగా చాలా మంది వెళ్ళే వాళ్ళలో కోరికలతో వెళ్ళేవాళ్ళు ఉంటాం కదా, ఏదో కష్టంతో. ఆ కోరికలు ఏవో మీరు ముందే చెప్పుకోండి మనసులో మీకు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మనం ఆ భగవంతుడు ఎంత పవర్ఫుల్ అంటే తల్లి ఒక పెద్ద ఆరాలాగా ఉంటుంది. అక్కడ ఒక వేరే డైమెన్షనే ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైతే ఇంకా మహాద్వారం దాటి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిపోతామో ఆ వలయంలోకి వెళ్తాం, ఆ డైమెన్షన్లోకి. అక్కడికి వెళ్ళగానే మనకి అసలు థాట్లెస్ అయిపోతాం, మనకి ఏ కోరికలు ఏమి అసలు మెస్మరైజ్ అయిపోతాం అనమాట పూర్తిగా. మనకు కూడా డైమెన్షన్లోకి వెళ్తాం కదా, ఏం తెలియదు. అందుకు మీరు అసలు చెప్పాలంటే మనకేం కావాలో ఆయన తెలియదా, తెలుసు అన్నీ ఆయన తెలుసు. సో మన తృప్తి కోసం మనం తెలుసుకోవటం. ఇంకొకటి పైన ఎప్పుడు కూడా ఎంతోమంది దేవతలు నిత్యం రకరకాల రూపాల్లో తిరుగుతుంటారు ఆలయం అక్కడ. నిజంగా, అండ్ ఎస్పెషల్లీ పొద్దున సుప్రభాత సమయంలో ఇంకా ముందు ఆలయం తెరిచే ముందు అన్నమాట ఈ దేవతలు అందరూ వచ్చి స్వామిని దర్శించుకుంటారు. మంచి, అందుకని చాలా వైబ్రెంట్గా ఉంటుంది మార్నింగ్ టైంలో. మనకి అప్పటి నుంచి 6:30 అప్పటిదాకా చాలా వైబ్రెంట్గా ఉంటుంది. సో వీలున్న వాళ్ళు ఆ సమయంలో దర్శనానికి వెళ్ళటం కష్టం చాలా. కనీసం మీరు ఆలయం బయటంతా ఓపెన్ ప్లేసే కదా, చక్కగా 3-4 అప్పుడు మీరు ఎక్కడన్నా కూర్చుని కాస్త కళ్ళు మూసి జ్ఞానం అని కూడా అన్నాను, కళ్ళు మూసి కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా మీరు అందరు దేవతలు అక్కడ తిరుగుతున్నట్టు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. చక్కగా గ్రహించగలుగుతాం, చక్కగా గ్రహించవచ్చు. గ్రహించవచ్చు అసలు మన శరీరం ఎంతో లైట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది 3-4, 3:30 ఆ టైంలో. కాస్త ప్రశాంతంగా గుడి బయట పుష్కరం దగ్గర ఎక్కడో సరే అక్కడ ఎక్కడ కూర్చున్నా కూడా ఉంటుంది అన్నమాట. ఈ అంతేకాకుండా అసలు ఇంకా ప్రశాంతంగా కూర్చోగలిగితే ఆ టైంలో 2:30, 3 ఆ టైంలో సుప్రభాతం చదువుతారు కదా, అది ఆ టైంలో యాక్చువల్గా అక్కడ ఎప్పుడు కూడా ఓంకారం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఆ కొండల్లో నిత్యం ఓం అని. మనకి తెలియదు అసలు అది మామూలుగా వినపడదు అన్నమాట. మనం కనుక కొంచెం ధ్యానంలో వెళితే, ధ్యానం అంటే మన వాళ్ళందరూ ఏదో కంగారు పెడిపోతారు, ధ్యానం అంటే దానికి ఏదో ప్రాక్టీస్ చేయాలి, 2 గంటలు ముక్కు మూసుకోవాలి, అది ఏం అక్కర్లేదు. ధ్యానం అంటే థాట్లెస్నెస్ అనమాట, నీకు వేరే ఆలోచన రానియకుండా ప్రశాంతంగా ఉన్నామంటే అదే ధ్యానం చేసుకోవటం. వేరే ఈ లౌకికపరమైన ఆలోచన లేకుండా మనసును ప్రశాంతంగా పెట్టుకుంటే అదే ధ్యానం. అప్పుడు ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా పెట్టుకుంటే అప్పుడు ఆ నెక్స్ట్ డైమెన్షన్లో ఉన్నాయని మనకు కనపడతాయి. యాక్చువల్గా భగవంతుడు ఏంటంటే తల్లి, మన వాళ్ళు అంటారే ఏదో లోకంలో ఉంటాడు దేవుడు మనకు కనపడని, ఆ లోకం అనేది మనం లోకం అంటే అదొక డైమెన్షన్ అనమాట. అది మన పక్కనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఉన్నామా, ఆ డైమెన్షన్ పక్కన ఉంటుంది. మనం ఏంటంటే దాంట్లోకి ఎంటర్ కాలేం మనం. ఓకే, ఆ డైమెన్షన్లోకి ఇలా ఈ శరీరంతో ఇలా ఎంటర్ కాలేం మనం.
బట్ మనకు అనుభూతి చెందుతుంది. అందుకని నువ్వు చూడు, కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు శ్రీశైలము, ఓకే, ఒక కంచి కానీ కాశీ కానీ అటువంటి చోట్ల దేవతలే ఉంటారు కాబట్టి ఆ డైమెన్షన్లోకి మామూలు వాళ్ళు ఎంటర్ అయినా ఒక విధమైన హ్యాపీనెస్ ఫీల్ అవుతాం. హాయి ఫీల్ మనకు తెలియకుండానే తేలిగ్గా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి కొంత రాబుద్ధి కాదు మనసుకి, మనం చెప్పలేం ఎందుకు రాబుద్ధి కాదు, బట్ ఆ సంతోషం ఫీల్ అవుతాం బికాస్ వి స్టెప్ ఇన్ టు దట్ డైమెన్షన్ ఫర్ ఎ వైల్ మామూలుగా. అండ్ మనం కనుక ప్యూర్ హార్టెడ్ అయ్యి మంచితనం మంచి సంకల్పంతో ఉండేవాళ్ళైతే ఆ డైమెన్షన్లో ఇంకా బాగా తెలుస్తుంది మనకి ఆ ఫీల్ బాగా అనమాట. సో అందుకని నేను అందరితో మన వాళ్ళతో చెప్తాను, తిరుమల వెళ్ళినప్పుడు మీరు ఉన్నంతసేపు కూడా ఆ కాసేపు వేరే ఆలోచన పక్కన పెట్టేయండి, ఏమి భగవంతుడినే స్మరిస్తూ ఉండండి. మీకు తెలుసు ఏ నామో అయినా సరే సింపుల్గా ఏదో ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయన, అలా ఆయన రూపాన్ని ఇవన్నీ కుదరవ ఆయన రూపం అలా తలుచుకుంటూ ఉండండి దర్శించుకున్నంత వరకు. ఆ ఉన్న ఒక్కరోజు అప్పుడప్పుడు కూడా భగవంతుడికి సంబంధించి ఏమైనా మాట్లాడుకుంటూ ఉండండి. బికాజ్ మనం మాట్లాడే ప్రతి ఇది మన చుట్టుపక్కల వాళ్ళని ఏ దేవత కూర్చోవచ్చు. ఇప్పుడు పక్కన మనం వచ్చి ఏ తమిళనాడు భక్తుడో ఏ మహారాష్ట్ర భక్తుడో కూర్చుంటాడు, మనం అనుకుంటే ఈయన తమిళనాడు భక్తుడు అనుకుంటామా? ఆయన నిజంగా ఏ ఇంద్రుడో ఉండొచ్చు, ఏ చంద్రుడో ఉండొచ్చు, నవగ్రహాలు అందరు దేవతలు అష్ట దిక్పాలకులు అక్కడ నిత్యం అనేక రూపాల్లో సంచరిస్తారు తల్లి. నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఎన్నోసార్లు అలా సూర్యనారాయణ రావటం, చంద్రుడు రావటం అసలు ప్రత్యక్షంగా చూశాను అనమాట. మీకు ఎట్లా అనిపించింది గురుగారు వాళ్ళు దేవత? అసలు ఆ క్షణంలో తెలిసిపోతుంది మమ్మల్ని ఏ దేవత అనేది చాలా తెలుస్తుంది మనకి, అది ఇన్స్టెంట్ గా తెలుస్తుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్ ఇందా నేను చెప్పాను తెల్లవారుజాము టైంలో, సపోజ్ మనం పొద్దున్న ఏ సుప్రభాతంకి వెళ్ళటము ఏదైనా వెళ్ళొచ్చాం అనుకోండి, వెళ్ళొచ్చు వస్తుంటే అసలు ఆ అట్మాస్ఫియర్ అంతా ఛార్జ్డ్ అయిపోయి ఉంటుంది అనమాట, అసలు వేరే డైమెన్షన్ లో ఉన్నట్టే ఉంటుంది. అక్కడి నుంచి రాబోద్ది కాదు. అందుకని మన వాళ్ళు చెప్తాను మీరు దర్శనానికి వెళ్ళినా సరే, లేదా మీరు ఆరో రాత్రి పడుకుంటారనుకోండి, అందుకని మేమంటాం మన వాళ్ళందరూ ఏమంటారు ఏదైనా క్షేత్రం వెళ్తే నిద్ర చేయండి అంటారు, అంతే కదా. మన వాళ్ళంతా ఇప్పుడు మోడర్న్ అయిపోయి వెళ్ళిపోయి 2 గంటలు దర్శనం 4 గంటలకు కనుక వచ్చి ఈవినింగ్ అలా చేస్తున్నారు. అసలు అప్పుడు నీకు నీకేంటంటే ఓకే ఫలితం సంగతి వదిలిపెట్టి ఒక క్షేత్రంలో నిద్ర చేయమని అనేది, ఎందుకంటే అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకోగలుగుతాం. రాత్రి వేళల్లో అందరు దేవతలు వస్తారు ఆ క్షేత్రాలకి, అలా ఉన్నప్పుడు మన శరీరంలో ఉండే అనారోగ్యాలన్నీ పోతాయి. అందుకని నిద్ర చేయండి అని ప్రతివాడు చెప్పేది, రాత్రి నిద్ర చేస్తే కనుక ఆ తెల్లవారుజాములో దర్శనం దేవతలు వచ్చినప్పుడు ఆ ఎనర్జీ అంతా కూడా మనలో ఉన్న డిసీజెస్ అన్నింటినీ తొలగిస్తుంది, మన ఎంతో మార్పు తీసుకొస్తుంది మన ఆరోగ్యం కూడా అనమాట. అదైన తర్వాత అందుని ఉన్నంతసేపు ఇంకోటి ఏంటి, ఓకే జనరల్ మాటలు కబుర్లు ఇవన్నీ వదిలేయి, ఈ మధ్య ఇంకొకటి అందరికీ ఇది మానవ సహజం, మనుషులంటేనే మనకి రకరకాలుగా పోతుంది మనసు కదా, అతి సామాన్యమైన వాళ్ళం మనం అందరం. సో ప్రతి వాళ్ళకి ఏం పోతుంది అడగలే కానీ ఇంకా వాళ్ళకి ఎవరికి బ్రేక్ దొరికింది, నాకు ఇది దొరకలేదు, లేకపోతే ఆయన ఎవరో ఉన్నాడు ఆయన ఇన్ని అన్యాయం చేస్తాడు ఆయన ఈ పొజిషన్లో ఉన్నాడు వీళ్ళు ఏదో అవుతారు, ఇంకెవరో అన్యాయం చేస్తారు వీళ్ళు ఏదో ఏదో బోర్డు మెంబర్ అయిపోయారు ఇంకేదో అయిపోయారు లేకపోతే ఇంత ఇటువంటివన్నీ అనుకుంటారు వీళ్ళు. అసలు ఎవరి గురించి జడ్జిమెంటల్గా ఉండద్దు, నేను చెప్తాను మీ మనకి ఇదంతా అనవసరం. వాళ్ళు ఎవరో ఉన్నారా వీళ్ళు ఇట్లా ఉన్నారా లేకపోతే ఇదంతా ఇప్పుడు ఇమ్మంది అంటున్నారు సార్ అంతా కమర్షియల్ అయిపోయింది సార్, ఈ కమర్షియల్ అయిపోయిందా అది అయిపోయింది ఇదంతా మనకి అనవసరం. ఈయన కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడే, ఏ ఎన్ని సంవత్సరాల్లో ఎటువంటి సంస్కృతుల్లో ఉన్నాయో ఎవరొచ్చి శ్రీకృష్ణదేవరాయలు వచ్చేవాడు, ఏమి శ్రీకృష్ణదేవరాయలు వచ్చేటప్పుడు తల్లి ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ అనమాట, ఆయన ఆ టైంలో వచ్చి కృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమల దర్శించుకున్నాడు. ఆయన వచ్చినప్పుడు కొండ మీదకి తెలుసా 10,000 గుర్రాలు వచ్చేవి, ఆయన ఆయనతో పాటు 10,000 గుర్రాలు 500 ఏనుగులు ఇవన్నీ వచ్చి కొండ ఎక్కివి, కొన్ని లక్షల మంది వచ్చేవాళ్ళు ఆయనతో పాటు పరివారం. అలా 7 సార్లు వచ్చాడు ఆయన, ప్రతిసారి ఏదైనా జయత్రయాత్రకు వెళ్ళినప్పుడు అది విజయం పొందగానే తిరుమల వచ్చి స్వామిని దర్శించుకునేవాడు. ఎన్నో ఆభరణాలు ఎన్నో చేయించాడు అక్కడ. అసలు ఒక ట్రావెలర్ రాస్తాడు వాళ్ళు వెళుతున్నప్పుడు ఎలా ఉంటుంది పైన అంతా, అదే అసలు మనం ఇప్పుడు అనుకుంటాం ఆ రోజుల్లోనే 100,000 మంది వచ్చేవాళ్ళు తిరుమలకి, అలా ఉండేది ఆ క్షేత్రం ఒకప్పుడు అని ఒక బుక్ ద లిజెండ్ ది ఇండియా అని చెప్పి ఒక బుక్ రాస్తాడు అతను, ఒక ఆయన ఇప్పుడు 1700-1800లో అయింది, తర్వాత ఆ మధ్య ప్రింట్ అయింది అది అక్కడ.
ఆ మ్యాన్స్క్రిప్ట్ ఇలా ఉండిపోయింది ఎప్పుడుదో. ఓకే, చాలా చాలా విశేషాలు రాస్తాడు తిరుమల గురించి దాంట్లో. సో నేను చెప్తున్నానంటే ఇది కాలక్రమంలో రకరకాలు వస్తాయి. ఇప్పుడు ఇందాకేం చెప్పాను, అసలు 400-500 సంవత్సరం మధ్యలో కొంతకాలం రోజుకు 100 మంది ఉండేవాళ్ళు అంతే అసలు తిరుమల ఆలయానికి, బికాజ్ అంత అడవి కదా. అప్పుడు తిరుపతి లేదు, ఇవి ఏమీ లేవు ఇవన్నీ కూడా. సో ఆలయం అడవి నుంచి వెళ్ళడానికి చాలా కష్టం కాబట్టి ఒక 100 మంది పోగైతే ఈ 100 మంది నడుచుకుంటే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళు. అర్చకులు కూడా ఏమిటి, పొద్దున 9 అలా వెళ్ళి సుప్రభాతం చేసి ఆలయం తెరిచి మళ్ళీ 4 గంటల కింద దిగిపోయేవాళ్ళు. చాలా కాలం క్రితం అలాగే జరిగేది, అసలు పైన ఊరు అనేది లేదు. తర్వాత వచ్చాయి. సో ఆ తర్వాత ఏమైంది, ఇంకా బ్రిటిష్ వాళ్ళు రావడం చెప్పాను, అప్పుడు మహాంతులు వాళ్ళ పరిపాలనలో ఉంది, ఎన్నో జరిగాయి. అలాగే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు పరిపాలన జరుగుతుంటుంది, రేపు ఇంకొకటి ఉంటుంది. మనకి కావాల్సింది ఈ చుట్టుపక్కల ఇవన్నీ మారిపోతుంటాయి. నేను ఏమన్నాను, ఇవన్నీ మొదట్లో పొలాల మధ్య ఉండేది కూడా అన్నాను, ఊహించుకోలేము మనం. ఆ పొలాల తర్వాత ఏమైంది, చుట్టూత తోటలు ఉండేవి, బ్రహ్మాండమైన గార్డెన్స్ అనమాట, ఫ్లవర్ గార్డెన్స్. యాక్చువల్లీ తిరుమల పేరే పుష్ప మండపం అంటారు తిరుమల్ని, ఎందుకంటే అంత ఆయనకి పుష్పాలంకార ప్రియుడు. విష్ణు పుష్ప ప్రియుడు అంటాం కదా మనం, ఈయన అభిషేక ప్రియుడు, శివుడు పుష్ప ప్రియుడు. సో అందుకని ఎంతో మంది జమీందారులు పైన ఎన్నో తోటలు పెట్టారు. అన్ని ఇప్పుడున్న గెస్ట్ హౌస్లు ఉన్న చోట్ల అన్ని తోటలే. అందుకనే వాటిని ఇప్పుడు మనం రామ్ బగీచా అని ఎదుర్కొన్నా ఉంటామా. యాక్చువల్లీ రామ్ బగీచా అంటే తోట అనమాట. ఒకప్పుడు అక్కడ ఒక ఆయన కట్టించిన నార్టిన్స్ పెట్టిన ఒక పెద్ద తోట ఉండేది. సో అందులో దాన్ని రామ్ బగీచా అనేవారు. అలా రకరకాల అన్ని పైన అన్ని ఆ గెస్ట్ హౌస్ ఉన్న పేర్లు కొన్ని అలాగే ఉంచారు. ఈ కాట ఈ మండప ఇవన్నీ అనమాట, ఈ పూలు తోటలన్నీ ఉండేవి, వాటి మధ్యలో ఉండేవాడు. అలా ఇప్పుడు ఇలా వచ్చింది. సో మనం ఇవన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు రేపు పొద్దున కొన్ని 1000 సంవత్సరాలు వెళ్ళేటప్పుడు ఇంకోటి ఏదో మారిపోతుంది, ఈ సంస్కృతులు మారిపోవడంతో ఇవన్నీ. బట్ లోపల ఆయన మాత్రం ఒకటే కదా, ఆయన అలాగే ఉంటాడు. ఆయన వీటన్నిటికీ జిద్విలాసంగా ఉంటాడు, ఆయనకి ఇది ఏమీ పట్టదు. ఓకే, ఇది ఇలా నన్ను ఇమ్మ జరుగుతున్నారు, ఆయన ఇంత అధర్మాలు జరుగుతున్నాయి, ఇన్యాయాలు జరుగుతున్నాయి, ఆయన ఏం చేయడానికి. ఇది కాల ప్రవాహంలో ఎప్పుడూ రకరకాలుగా, కొంతకాలం ఇలా ఉంటుంది, కొంతకాలం ఇలా వెళ్తుంది, ఎన్నెన్నో అవుతుంటాయి. అన్నిటికీ సాక్షిపుత్రుడు ఆయన చూస్తుంటాడు. అది ఈ అధర్మాలు ఇవన్నీ మానవులు మనం చేసుకునేవి కదా. సో మనం అక్కడికి, అంతేగాని ఆయనేం కావాలని ప్రకృతి విపత్తులు ఆయన ఏదో సృష్టించాడు. మనుషులే అధర్మంగా వెళ్ళిపోయి అడవులు కొట్టేసి నేచర్ని అంతా ఇలా నాశనం చేసి ఇలా తెచ్చుకుంటున్నారు, కానీ ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేయడు. దానివల్ల వస్తున్నాయి ఇవన్నీ చెప్తే. సో లోపల ఉండేది ఆయన మాత్రం సిద్ధులేస్తాం కాబట్టి మనం వెళ్ళిన భక్తులు ఈ డైవర్షన్స్కి లోన్ కావద్దు అని చెప్తాను నేను. వీటికి లోన్ కాకుండా జస్ట్ చక్కగా వెళ్ళి ఆయన దర్శించుకోండి, ఉన్నంతసేపు స్వామిని ఆరాధించండి, 4 మంచి మాటలు చెప్పుకోండి, రండి. ఇవేమి ఈ చుట్టుపక్కల పరిస్థితుల గురించి ఆలోచించండి. బికాస్ అక్కడ ఇప్పుడు ఎవరికి తెలుసు మళ్ళీ అసలు ఈ జన్మలో రాగలుగుతామో లేదో, ఈ జన్మ వదిలే ఇంకో 100 జన్మ దాకా అడలేము మనం. ఇప్పుడు వచ్చే జన్మలో మనం, ఇప్పుడు ఈ జన్మలో పుట్టాం, వచ్చే జన్మలో ఏ పాకిస్తాన్లోనూ పుట్టచ్చు, ఏ ఫ్రెంచ్లోనూ పుట్టచ్చు, ఏ ఫ్రెంచ్ దంపతులు, ఏ అమెరికన్స్ పుట్టచ్చు, ఏ రష్యాలో పుట్టచ్చు, ఇవన్నీ కాకుండా ఏదో అమెజాన్ ఫారెస్ట్లో ఎక్కడ పుట్టచ్చు, ఏ జాతిలో అసలు వైల్డ్ లైఫ్లోకి వెళ్ళిపోతామో, ఎక్కడికి వెళ్తామో, నెక్స్ట్ లైఫ్లో ఎక్కడికి వెళ్తామో అనేది తెలియదు. సో మళ్ళీ నువ్వు ఈ తిరుమలని కొన్ని 100 జన్మల దాకా నువ్వు ఇటు రాలేకపోవచ్చు. ఎంత ప్రెషియస్ మరి అది కదా ఆ టైం. అది మన వాళ్ళకి తెలుసు చాలా పవర్ ఉంది ఇదంతా, ఇది కూడా ఉంటే ఇంకా బాగా గ్రహించగలుగుతారు ఆ శక్తిని, ఇంకా బాగా గ్రహించగలుగుతారు. అట్లాగే కొండ మీద ఉన్నప్పుడు సూర్య నమస్కారం పెట్టుకోవడం అంటే చాలా మంచిది. సూర్యుడికి ఒక్కసారి వీలుంటే సూర్యుడు ఉన్నసేపు తిరిగి ఒక్క నమస్కారం, ఎందుకంటే శ్రీ సూర్యనారాయణ అంటే స్వామివారే కదా, సూర్యనారాయణ మూర్తి. సో తిరుమల కొండ మీద సూర్యుని కనుక ఆరాధిస్తే ఎటువంటి అనారోగ్యాలైనా తొలగిపోతాయి అనమాట. వాళ్ళు రథసప్తమి చాలా బాగా చేస్తారు అక్కడ. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున ఉదయం నుంచి మామూలు బ్రహ్మోత్సవాల రోజు వాహనాల సేవలు ఉంటాయి కదా, అలా ఆ రోజు పొద్దున్న నుంచి ఉదయం దాకా అన్ని వాహనాలు మళ్ళీ పెడతాయి. ఒకే రోజు అన్ని వాహనాలు చూడొచ్చు మనం. రథసప్తమి రోజు కొండ మీద ఉంటే పొద్దున 6 గంటలకి సూర్యప్రభ వాహనంతో స్టార్ట్ చేసి సాయంత్రం దాకా అన్ని 7 వాహనాలు మనం చూడగలుగుతాం. బ్రహ్మోత్సవాలు చేసే వాహనాలు, ఎందుకంటే సూర్యనారాయణుడు
ప్రత్యక్ష దైవం కదా. సో కొండ మీద ఉన్నప్పుడు మన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి, అది చాలా మనకి అనారోగ్యాల నుంచి బయటపడేస్తుంది. ఇంత మహత్యం ఎందుకు గురుగారు అంటే వెంకటేశ్వర స్వామికి కానీ ఆ స్థలానికి కానీ? అక్కడ ఇందాక చెప్పాను చూడు, ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఉంది అక్కడ. అండ్ ఆయన ఇప్పుడు మామూలుగా ఆలయాలు ఏంటి, కొన్ని స్వయం వ్యక్తం అంటాం అంటే భగవంతుడే వెలియటం, కొన్ని ఆలయాలు ఏంటంటే మహర్షుల చేత ప్రతిష్ఠింపబడేవి, కొన్ని ఏమో సిద్ధుల చేత యోగుల చేత ప్రతిష్ఠింపబడేవి. ఇప్పుడు మనం అంటుంటాం చూడు, ఇది అగస్త్యుడు ప్రతిష్ఠించాడు, ఇది భరద్వాజ్ ప్రతిష్ఠించాడు అని చెప్పుకుంటుంటాం ఏదైనా గుళ్ళకి వెళ్తే ఊళ్ళల్లో మనం కొన్ని చోట్ల అలాగా కొన్ని సిద్ధులు యోగులు కొన్ని ఆ స్వామీజీ ప్రతిష్ఠించారు ఈ స్వామి ఇలా ఇలా చెప్తుంటాం. కొన్ని ఈ మిగతావి మానవ ప్రతిష్టాలు అంటే మానవులు మనం కట్టించేవి వీళ్ళు చేసేవి. సో వీటి అన్నిటికంటే సుప్రీంది ఏంటి, స్వయం వ్యక్తం అంటే భగవంతుడే స్వయంగా మనం కోటం వెలవటం అన్నమాట. సో ఇలా తిరుమలలో ఉన్నది అలా సాక్షాత్తు ఆయనతో ఆయన వెలిసింది, ఆయనే మనని కలియుగంలో ఈ కష్టాల నుంచి కాపాడడం కోసం ఆయన తీసుకున్న ఇది అనమాట. అందుకని అంత పవర్ఫుల్ ప్లేస్ అది. సాక్షాత్తు భగవంతుడే వైకుంఠం నుంచి వచ్చి నిలబడిన ప్రదేశం కాబట్టి. ఇంకొకటి ఏమిటి, అలాగే ఈ వెంకటాద్రి అని మనం కొండ ఎక్కుతున్నాం కదా, ఈ వెంకటాద్రి అంతా కూడా శేషాచలం కూడా అంటాం. అది యాక్చువల్లీ అంత ఆదిశేషుడే, ఆదిశేషుడే ఆ పర్వత రూపంలో అలా ఉంటాడు మొత్తం, ఎందుకంటే పైన స్వామివారు ఉన్నారు కాబట్టి పర్వత రూపంలో ఉంటాడు. అలాగే ఆ స్వామి పుష్కరిణి అంతా కూడా వైకుంఠంలో ఉండే ఆ పుష్కరిణి ఇక్కడ వస్తుంది, స్వామి వచ్చాడు కదా అది కూడా వస్తుంది అనమాట. ఆ పుష్కరిణి కూడా ఇంత పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి అంత పవర్ ఆ స్థలానికి. అండ్ ఇంకోటి చెప్పానుగా, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇన్ని దేవతలు, అంతేకాదు అసలు మనం అనుకుంటాం రాముల వారు కూడా సాక్షాత్తు వెళుతూ రామచంద్ర వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి, తిరుమల కొండకు వస్తారు, ఇలా ఎందరో దేవతలు అనమాట వచ్చిన ప్రదేశం కాబట్టి ఇన్ని కోట సంవత్సరాలుగా. ఇంకోటి ఏంటి, నిత్యం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్ని ఆరాధనలు అవుతున్నాయి అక్కడ, ఉదయం నుంచి రాత్రి దాకా అవుతున్నాయి. అండ్ సంవత్సరం పొడుగునా ఒక 300-400 రకరకాల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యోత్సవ అంటారు వాడు, వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అని చెప్తారు, సంవత్సరోత్సవం అని అన్ని రకాల ఉత్సవాలు అవుతుంటాయి. 400 ఉత్సవాలు ఎన్నో ఉంటారు వాళ్ళు, ఇన్ని ఉత్సవాలు జరుగుతూ తెల్ల ప్రతిరోజు శ్రీసూక్తం పురుషోత్వం అన్ని విధాలుగా పూజింపబడుతుంటే ఆ క్షేత్రానికి ఎంత పవర్ ఉంటుంది, వైబ్రేషన్. అండ్ సాక్షాత్తు భగవంతుడే ఉన్నది అక్కడ ఉన్నది. సో దానివల్ల అంత శక్తి ఉంటుంది అనమాట అక్కడ. అందుకనే మనకి అక్కడి నుంచి రాబుద్ధి కాదు, ఎందుకంటే మనం ఇప్పుడు మనందరికీ తండ్రి ఎవరు సీమన్నారాయణుడు, అంతేగా భగవంతుడు ఆయన నుంచి ఈ మానవకటి అంతా కదా పుట్టింది. సో మనకి ఆయన మీద మరి అంత సుప్రీం పవర్ మీద మనకి ఎప్పుడు ప్రేమ ఉంటుంది, మన తండ్రి యజమాని అన్నీ ఆయనే కదా. అందులో అడిగితే రాబుద్ధి కాదు కాసేపు దర్శనానికైనా, కానీ మనం ఒక్క స్ప్లిట్ సెకండ్ దర్శనం కలిగిన అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆయన కనపడ్డా కాదా అన్నది, ఆయన మనం చూసాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ సెకండ్లో ఆయన మనం చూస్తున్నాడా, ఇంకొకటి ఆయన ఆలయంలోనే కాదు ఆలయం బయట అంతా తిరుగుతూనే ఉంటాడు చక్కగా రోజు భక్తులు. ఆయనకి ఎంతో సంతోషం అంట ఏంటి, భక్తులు అందరూ రకరకాల కథలు చెప్పుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటుంటారు కదా, కాటేజీల్లో కూర్చుని నాకు ఎంత గొప్పగా దర్శనం అయింది, నేను ఇలా అనుకోగానే నాకు తీరింది, నేను అందుకనే వచ్చాను, లేకపోతే నేను యుఎస్ నుంచి వచ్చాను ఇలా వచ్చాను ఇలా ఎంతోమంది నాకు తెలిసిన ఎంతోమంది భక్తులు తల్లి. కొంతమంది అయితే ఎంత సింగపూర్లో నాకు తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు, చాలా స్వామివారికి ఎంతో గొప్ప భక్తుడు, ఆయన ప్రతి నెల సింగపూర్ నుంచి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్తాడు వినోద్ అని చెప్పి, చాలా భక్తుడు అనమాట. అది ఎంత పవిత్రమైన ప్రదేశం, ఎంత పవర్ఫుల్ ప్రదేశం, కాకపోతే అలా లాగేస్తుంది మనిషిని. ఎంత అచంచలమైన భక్తితో వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అక్కడికి. సో ఎంతో ఆతృతో అలా వచ్చే భక్తుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళు అంటుంటారు ఆ స్వామివారు అసలు ఆయన మనం ఇందాక నేను చెప్పాను శిలగా మనల్ని భ్రమింపజేస్తున్నాడు అంట, అంటే మనందరినీ అలా మాయలో పడేస్తున్నాడు శిలగా కనపడుతున్నాడు, కానీ నిజంగా భగవంతుడే అక్కడ సాక్షాత్తులు ఉంచున్నాడు. ఒక్కోసారి మనం నేను ఈ మధ్య మన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 2 సార్లు వెళ్ళాను ఆ రోజు దర్శనానికి, పొద్దున వెళ్తున్నప్పుడేమో ఇలా మామూలుగా చూస్తున్నట్టు కనపడింది, తర్వాత నేను వెళ్తున్నప్పుడేమో ఇలాంటి చిరునవ్వు నవ్వుతూ కనపడ్డారు.
అంటే మీకు విగ్రహ రూపం కనిపించదా గురువు గారు? ఇంకా విగ్రహ రూపంలోనే నీకు అది తెలుస్తుంది, తెలుస్తుంది. ఓకే, ఒక్కసారి చిరునవ్వు నవ్వుతున్నట్టుగా అని ఒళ్ళు చలిదరిస్తుంది మనకి తలుచుకుంటేనే, చెప్తుంటేనే. ఇది చాలా మంది చెప్తారు, అక్కడ ఉన్న అర్చకులు చెప్తారు, అర్చకులు నిత్యం ఉంటారు కదా, వాళ్ళు చెప్తుంటారు స్వామి మొహంలో మాకు ఎంతో ఆనందం కళ కనపడుతుంటుంది. అంటే ఎవరు మహాభక్తులు ఎవరో వస్తున్నాడు ఈరోజు, స్వామి కూడా చాలా సంతోషపడుతుంటారు, చాలా సంతోషపడుతున్నారు వాడు అని చెప్పేసి అట్లా అని. అందుకని పైన కొండ మీద ఆయన ఎప్పుడు మన మధ్య తిరుగుతూ ఉంటాడు రకరకాల రూపాల్లో. ఏదో మనం చూడు, ఒక్కోసారి మనం ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో ఏది పని లేనట్టుగా వచ్చి మన పక్కన కసేపు కూర్చుని అలా వెళ్ళిపోతారు. ఓకే, మనం అలాగే ఏదో ఏ టీ కాఫీ తాగడానికి ఏదో చెట్టు కిందకి వెళ్ళి తాగుతుంటామా, ఎవరో వచ్చి మనం ఏదో మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటాం, ఇందాక దర్శనం ఏంది, అదే రేపొద్దున దర్శనం ఉంది, నేను 4 గంటల క్రితం ఇలా వచ్చాను, నాకు ఇంత అద్భుతం, ఇవన్నీ జరుగుతుంటే ఇటువంటివన్నీ ఎవరో ఒక కాళ్ళు వచ్చి ఆయన కూడా టీ తాగి వెళ్ళిపోతుంటాడు, మనతో మాట్లాడి ఏదో చిరునవ్వు వెళ్ళిపోతాడు. అదేంటి, సాక్షాత్ స్వామివారే, ఆయనకి చాలా ఇష్టం అనమాట భగవంతుడి గురించి చెప్పుకుంటుందిగా, లీలలు వింటుంటే ఏంటి, వీళ్ళందరూ అంత మార్గంలో ఉన్నారు కదా, మరి అంత భక్తి మార్గంలో ఇలా ఉన్నారు మైమరిచి, ఎవరైతే అంత ప్యూర్ హార్ట్స్తో ఉంటారో మనస్సుతో వాళ్ళ దగ్గర, ఆయన అంటాడు కదా నా లీలలు కానీ నా ఇది కానీ ఎక్కడ ఉంటాయో నేను అక్కడ ఉంటారు, కూర్చుని ఉంటాడు, అక్కడే టెస్ట్ వచ్చి కూర్చుంటాడు గాత్రం, ఎవరైతే పాడుతుంటారో కీర్తనలు ఇవన్నీ, అలాగే ఆయన విశేషాలు చెప్పుకున్నప్పుడు కూడా కూర్చుంటాడు. అందుకని ఆ ప్లేస్ అంత పవర్ఫుల్ అయింది. ఎందుకు ఇందాక అన్నవే, ఇంత శక్తివంతమయ్యి మనకి వెళ్ళటానికి ఇంత కష్టమైనా వెళ్ళిన తర్వాత ఒక్క స్ప్లిట్ సెకండ్ దర్శనం మనకు వచ్చేది, కానీ మళ్ళీ లాగేస్తుండదు కదా, మనీ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు వెళదామా. అండ్ ఇంకొకటి, మన సంకల్పం గట్టిగా ఉంటే తల్లి ఆయన ఏదో ఏర్పాటు చేసేస్తాడు. నేను చాలాసార్లు చూస్తున్నాను వెళ్ళాలి ఇలా అనుకున్న వాళ్ళకి గబుక్కి నా పక్కింటి వాళ్ళు రమ్మటం, ఎవరో తెలిసిన వాళ్ళు రమ్మటం, నేను కూడా తీసుకెళ్తాను పది మాతో పడటం, గబుక్కి అది జరిగిపోతుంది. మన సంకల్పం లేకుండా వెళ్ళదాన్నే పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒకటి జరగదు, అది మాత్రం మనం ఎప్పుడు తక్కువ చేయకూడదు అక్కడ. బికాస్ ప్రతి అక్షరం ఇవ్వనే, ప్రతి మనం మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు చక్కగా వింటూనే ఉంటాడు, వింటున్నాడు వింటుంటారు చక్కగా ఎక్క అని చెప్పాను ఇందాక, సర్వవ్యాప్తి నారాయణుడు అని అంటారు, మొత్తం వ్యాపించి ఉన్నవాడు. గురుగారు మీకు ఇప్పటికీ భగవంతుడు దర్శనం కలుగుతూ ఉంటుందా? చాలా పెద్ద ప్రశ్న వేశావు. కలుగుతుందమ్మా, కానీ చెప్పాను రకరకాల రూపాల్లో దర్శనమిస్తుంటాడు ఆయన, ఎన్నెన్నో ఇప్పుడు చెప్పాను ఈ పుస్తకాలని రాస్తున్నప్పుడు, శ్రీకృష్ణుడు మీద రాసినప్పుడు, లక్ష్మీనరసింహస్వామి మీద రాసినప్పుడు, అమ్మవారి మీద, శివుడి మీద, రావుల వారి మీద, రావుల వారి మీద రాసినప్పుడు అయితే అసలు రాయక ముందే నాకు ఓ రోజు రామచంద్రుల వారు, ఆంజనేయుడు అలా వచ్చి దర్శనమిచ్చారు నాకు. ఆ తర్వాత నేను రామరక్షావతం అని ఒక బుక్ రాశాను అనమాట. ఓకే, సో ఎన్నోసార్లు ఎన్నో రూపాల్లో తెలుస్తుంది మన, అంటే మనం ఏం లేదు తల్లి, మనం చాలా ప్యూర్ మైండ్తో ఉంటే ఆయన కూర్చోటి చక్కగా వచ్చి కూర్చుంటాడు, కూర్చున్నాడు మనకు తెలుస్తుంది కూడా, భగవంతుడు ఉన్నాడు మన పక్కనే అని తెలుస్తుంది. అది దానికి కావాల్సిందల్లా ప్యూరిటీ ఆఫ్ థాట్, నేను అందరూ అదే చెప్తాను, మనస్సు స్వచ్ఛంగా. ఇప్పుడు మనం భక్త కన్నప్ప, భక్త రామదాస్ ఇవన్నీ చదువుతాం కదా, ఎన్నో మనం మహామహాభక్తుల గురించి చదువుకుంటాం కదా, వాళ్ళందరూ భక్త కన్నప్పని అనుకో, వాళ్ళు ఏం పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేసిన వాళ్ళు కాదు కదా, ప్యూరిటీ అనమాట. మనస్సు స్వచ్ఛంగా ఉంటే భగవంతుడు అలా దృష్టి వచ్చి కూర్చున్నారు పక్కన. సో అలా నేను గమనించాను ఎన్నో, ఇప్పుడు ఎప్పుడన్నా నేను ఇలా అన్నా అని చెప్తున్నాను, ఎప్పుడన్నా కొంచెం మనసు ఏదైనా చిక్కాగ్గా ఉందనుకో, ఏదో ఒకటి దేని ఏదో కారణం తెల్లలేస్తే మనం నిత్యం ఎన్నో ఉంటాయి కదా మన దైనందిన లైఫ్లో జీవితంలో, వెంటనే నాకు గబుక్కుని ఏదో ఒక ఫోన్ వస్తుంది, మేము ఏదో తిరుమల నుంచి మాట్లాడుతున్నాం అంటే మీ పుస్తకం ఇందాక ఇక్కడ నా దొరికిందండి, ఇలా జరిగిందండి, ఏదో ఒకటి ఆయన క్షణంలో చూపిస్తాడు, ఎందుకంటే మన మనసులోనే గ్రహిస్తారు కదా, వెంటనే నాకు మూడు మన మూడ్ మార్చేస్తాను. ఆరు ఒక్కోసారి గబుక్కుని అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో ఒకళ్ళు వచ్చి తలుపు కొడతారు, తలుపు కొట్టి కసిపు కూర్చుని ఏవో అవి మాట్లాడతారు, ఇంకా మళ్ళీ జన్మలో నాకు కలవరు. అప్పుడు నాకు తర్వాత నాకు అర్థమవుతుంది వచ్చినవాడు ఈ రూపంలో వచ్చాడని. బికాస్ ఇప్పుడు కలియుగంలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు నీకు భగవంతుడు మానవ రూపంలోనే దర్శనమిస్తాడు ఎక్కువగా,
ఓకే, మానవ రూపంలోనే సాధారణంగా మానవ రూపాల్లోనే దర్శనమిస్తాడు. ఇంతకుముందు యుగాల్లో లాగా ఆ రూపంలో దర్శనం పెట్టడం చాలా తక్కువ. నేను ఇవ్వను అని నేను అనను. మహాభక్తులకి వాళ్ళు కోరిన రూపంలో దర్శనమిస్తున్నాడు ఇప్పటికీ. వాళ్ళు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో దర్శనమిస్తున్నాడు ఇప్పటికీ కూడా. సాధారణంగా మామూలుగా ఏంటంటే మానవ రూపంలో ఎక్కువగా, అది కూడా క్షేత్రాలలో ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ క్షేత్రాలలో ఇప్పుడు మనం ఒక ఇందాక నేను ఒక భద్రాచలం వెళ్ళినా, కాశీ వెళ్ళినా, శ్రీరంగం వెళ్ళినా, అటువంటి చోట్ల మనం ఇంత ఆర్తిగా ఉంటే ప్రతి వాళ్ళకి ఉంటుంది ఏమైనా భావద్దతి. నన్ను వచ్చే అడిగేవాడలో వచ్చే అడిగే క్వశ్చన్స్లో చాలా మంది అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇది, మాకు భగవద్దర్శనం ఎప్పుడు అవుతుందండి అంటుంటారు. రెండో క్వశ్చన్ ఏమో మాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అంటారు. నేను భగవంతుడి దర్శనాన్ని నేను చెప్తాను ఇట్లాగే, నేను మీరు ఆర్తిగా చక్కగా ఉంటే తప్పకుండా ఆయన ఇస్తాడు, తప్పకుండా కనపడుతుంది, మీకు తెలుస్తుంది కూడా. ఇప్పుడు ఒకటి ఏంటి, మనకి దర్శనం అవ్వటం ఒకటి, తెలవటం ఒకటి. ఇప్పుడు తెలియకుండా వెళ్తే మనకు ఆ తృప్తి ఉండదు కదా, మళ్ళీ ఉండదు కదా, అనుభూతి చెందాలి, అనుభూతి కూడా చెందాలి కదా. సో అది కూడా జరుగుతుంది. అది మనం ఎప్పుడైతే అంత ఆర్తిగా ఉన్నామో దర్శనం ఇవ్వటమే కాకుండా వచ్చింది పరమేశ్వరుడే వచ్చాడు ఈ రూపంలో అని మనకి తక్కువని అర్థమవుతుంది కూడా. కాసేపటికైనా ఆయన నడిపిన తర్వాత మనకి తప్పకుండా అర్థమవుతుంది, ఇస్తాడు. మోక్షం అని అంటారా, ఈ మోక్షం రావాలంటే ఇందా చెప్పానే కొన్ని వందల జన్మల్లో వీటిలో అన్నిటికీ డిటాచ్డ్గా ఉంటూ ధర్మంగా వెళ్ళిపోతుంటే అప్పుడు దగ్గర అవుతూ ఉంటాం మోక్షానికి. మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది, మనం చేసే పనులపైనే, మన ఆలోచన, మనం చేసే పనులపైన. అందరు మంచి కోరుకుంటూ మంచితనం చూస్తూ దేనికి జడ్జిమెంటల్గా ఉండకూడదు. వీడు ఇట్లా ఎందుకున్నాడు, వాడు ఎట్లా ఎందుకున్నాడు, వీడు నన్ను ఇలా ఎందుకు అనుకున్నాడు, ఇది ఇలా ఎందుకు జరిగింది, అవి ఎలా ఏమి ఎందుకు ఎలా జరుగుతున్నాయి అనేది మనకి కారణం దేనికి మనకి తెలియదు. ఈ కారణాలన్నీ కూడా ఏదో జన్మల నుంచి ఇన్ని జన్మల్లో వస్తుంటే ఏ జన్మలో వాళ్ళు ఏం చేసుకున్నారో, మనం ఏం చేసుకున్నామో, వీటన్నిటికీ కారణం ఏమిటనేది తెలియదు. అందుకని మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఆస్తులు ఏం మనకి ఏదైనా కష్టం అని కలిగినా ఏమో మన జన్మ మనం ఏదో చేసుకున్నదని మనకు కష్టం కలిగింది అనుకోవటం, నాయన ఇది తట్టుకునే శక్తి అంటాం వాళ్ళని. ఇందాక చెప్పాను కదా, నలుగురికి తోచినంతలో సహాయం చేయటం, అది కాపాడినట్టు ఏది కాపాడుతుంది అందరూ. అది కూడా ఏంటి, నీకు ఏముండక్కర్లేదు. నీకు సపోజ్ ఏదో 5,000 జీతం వస్తున్నావు అంటారు నెలకి పాపం, అతి సామాన్యులు. వాళ్ళు ఒక ఏదో ఒక 50 రూపాయలు పాపం అలా వెళ్తున్నప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు చేయండి వాళ్ళకి. ఆర్థిక మనం చేస్తుంటే దాన్ని చక్కగా భగవంతుడే స్వీకరిస్తాడు. మనం అనుకుంటున్నాం ఎవరికో ఇస్తున్నాం అని, కానీ అది భగవంతుడికి వెళుతుంది చక్కగా ఆ దానం. ఆయన చక్కగా చేసి అంతేగాని అహంకారంతో చేయకూడదు. నాకు 100 కోట్లు ఉన్నాయి పర్లేదు, ఇంకో 10 కోట్లు ఇస్తానని అనుకుంటే దానికి ఏ ఫలితం రాదు మనకి. అది అహంకారంతో చేయకూడదు. అహంకారంతో చేయకుండా నాయన అసలు మనం తెలియకూడదు, సమర్పిస్తున్నట్టు కూడా మనం అనుకోకూడదు. మనం చేస్తున్నాం అని కూడా ఏ సమర్పించటే అది సమర్పించడం అందునట్టుగా ప్రతిదానం మన వాళ్ళు కృష్ణార్పణ వస్తూ అనుకోమంటారే అన్నిటికీ ఎట్లా, అప్పుడు చక్కగా చల్లగా చూస్తాడు ఆయన. చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు, మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి లీలల గురించి, మీ అనుభవాల గురించి వింటుంటే మాకు కూడా పులకించిపోతుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా 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 సంతోషం తల్లి. నేను ఇందా చెప్పినట్టు నా పుస్తకాలన్నీ కూడా నా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా, ఎప్పుడైనా ప్రింట్ తీసుకోవచ్చు. లేకపోతే దాంట్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ పెట్టినా మేము పంపిస్తాం, తప్పకుండా తప్పకుండా పంపిస్తాం అన్నమాట. అందరూ చక్కగా మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ గురుగారు. మంచిది.